సో దానికంటే బెటర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఆ సినిమా బిల్లా సినిమా స్టార్ట్ అయింది మనీ కోసం, హిట్ కోసం, సూపర్ హిట్ అవటం కోసం. అయితే ఆ సినిమా నేను ప్రభాస్ చేయలే, ఎందుకంటే నేను ఒక హిట్ స్క్రిప్ట్ చెప్పాను అప్పటికి, అది విన్నప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమా బిల్లాతో కంపేర్ చేస్తే. ఓకే, అప్పుడు ప్రభాస్ ఉన్న మార్కెట్కి మేము ఆ సినిమా చేస్తే గోపికృష్ణ మూవీస్కి చాలా ఎక్కువ డబ్బులే మిగులుతాయి, కథ కూడా బాగుందనుకున్నారు. బట్ బిల్లా నేను ఐడియా నేను చెప్పి మనం చేస్తే బాగుంటుంది, నేనైతే ఇలా చేస్తానని చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చేది అక్కడ డబ్బులు స్పెండింగ్. అండ్ ఇన్నిసార్లు చూశారు అమితాబ్ బచ్చన్ గారు డాను, తమిళ్లో రజనీకాంత్ గారు బిల్లా, ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారు యుగంధర్, దట్ టు 1979. సో తెలియని కథ కాదు. ఇట్స్ రీమేక్లో కూడా మళ్ళీ డాన్ అని తీశారు ఫరాన్ అక్తర్, మళ్ళీ బిల్లా అని అజిత్తో తీశారు. సో మనది ప్రాక్టికల్గా 6th వెర్షన్. 6th వెర్షన్ చేయాలంటే చాలా గట్స్తో పాటు ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి. ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది ఆడియన్స్లో అనేది డెఫినెట్గా అసెస్ చేయాలి. సో ఆ చాయిస్ నేను ప్రభాస్ గారికి ఇచ్చా, ఆ కథ ఉంది, ఇది ఉంది, చాయిస్ ఈజ్. దీనికైతే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, రిజల్ట్ ఎలా ఉంటుందనే తెలియదు, కానీ బట్ మన ఇద్దరు కెరియర్స్లో, మీ కెరియర్లో మోస్ట్ స్టైలిష్ అండ్ మేకింగ్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అని మాత్రం చెప్పొచ్చు అనుకున్నాం. ఇద్దరం ఒక నైట్ ఫుల్గా కూర్చుని దాని గురించే మాట్లాడుకుని, అంటే ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారి టిఫిన్ కూడా తిన్నాం ప్రభాస్ గారింట్లో. ఏది ఈ మాటలన్నీ అయ్యి రాత్రి భోజనం అయింది, మళ్ళీ పొద్దున్నే టిఫిన్ కూడా తిని అప్పటికి ఆయనకి నేను చెప్పిన ఐడియాస్, నేనైతే ఎలా చేద్దాం అనుకుంటున్నానని నచ్చింది. సో ఆయన ఖర్చు అయినా పర్లేదు దాని, మనమే ప్రొడ్యూస్ చేద్దాం ప్రభా. అప్పుడు నాతో ప్రభాస్తో చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా గోపికృష్ణ మూవీస్లో చేద్దామని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఇది బ్లాక్ బస్టర్ అయిపోతుంది, రికార్డులు కొడుతుంది అలా కాదు. ఇది ఒక ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంది. రెగ్యులర్ ఉండిపోయే ఫిలిం, గుర్తుండిపోయే ఫిలిం ఉంది. అప్పటికి ఇంకా మగధీర కూడా రాలా, దీని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కిక్కు, మగధీర. సో దానికంటే ముందు ఉండే ఆడియన్స్ని మనం ఎంటర్టైన్ చేయాలి. సో అందుకని అలా స్టార్ట్ అయింది.